వెల్కమ్ టు మామ్స్ కిచెన్. జనరల్గా పులిహోరలో ఏమి దెబ్బకాయలు, నిమ్మకాయలు, నారింజకాయలు, ఉసిరికాయలు, రకరకాల చింతకాయ బోల్డన్ చేస్తామా? అయితే చింతపండు పులిహోర ఎప్పుడు స్పెషలే. మనం ఎక్కడికైనా ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు పిల్లలు హాస్టల్లో ఉన్నా లేదా పిల్లలు వేరే ఊళ్ళో ఉన్నా ఏ అమెరికాలోనో ఉన్నా పులిహోర పేస్ట్ తయారు చేసి ఇచ్చేస్తే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకుంటారు. మనకు కూడా ఫ్రిడ్జ్లో ఉందనుకోండి, అప్పటికప్పుడు సాయంకాలం ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనకే కావాలండి. అయితే పండగలకి ఈ పులిహోర వాడతామని అనుకోబోకండి. జనరల్గా పులిహోరలు ఏం చేస్తామంటే నైవేద్యంగా చేస్తాం కదా, ఫ్రిడ్జ్లో నిలవబెట్టిన చింతపండుతో పులిహోర పేస్ట్ తోటి పులిహోర చేసి పెట్టద్దు దేవుడికి, అది పనికిరాదు, అది నియమమే, ఫ్రెష్గా చేసుకోవాలి. కానీ అలా కాకుండా పిల్లల బాక్సుల్లో కానీ ఈవినింగ్ గబుక్కొని కొంచెం కావాలన్నా, పొద్దునే అన్నం మిగిలింది తిరగమాత వేసుకుందాం అని అనిపించినా ఈ పులిహోర పేస్ట్ని ధారాళంగా వాడుకోవచ్చు. పండగలకి మాత్రం బిల్కుల్ నయ్యి, అస్సలు దేవుడి దగ్గర దీన్ని నిలవ పెట్టిందని పెట్టకూడదు. అయితే ఏం చేద్దామంటే ఒక 1/4 కిలో పులిహోర పేస్ట్ చేసుకుందామండి. చింతపండుని మొదటే నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టాం, బాగా మన నీళ్లు మరగబెట్టి దాంట్లో మనకు కావాల్సినంత చింతపండు కొలతగా చేసుకోండి. ఒక 1/4 కిలో లేదా 1/2 కిలో అలా వేసేస్తే పొద్దునే కనుక వేడివేడి నీళ్లు మరుగు నీళ్ళు పోసి పక్కన పెడితే మధ్యాహ్నానికి బాగా నానిపోతుంది. మొత్తం పిండేసి చిల్లులది ఒక గిన్నెలు లాంటివి వస్తున్నాయి కదా, దాంట్లో వేసి రుద్దేయండి బాగా. అప్పుడు చక్క చిక్కగా తీయండి పేస్ట్, మరీ పల్చగా చేయొద్దు. ఈ చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకుని దీన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడికించే విధానమే చూపిస్తాను. ఓ వెడల్పాటిది అంటే చకచక అయిపోయేందుకు వీలుగా పెట్టుకోండి. దీంట్లో ఏంటంటే స్టవ్ కొంచెం వెలిగించి పెట్టుకోవటము. ఈ పనులని ఇత్తడి వాట్లలో ఇనుప వాట్లలో చేయబోకండి. స్టీల్ మూకుడు ద బెస్ట్, అల్యూమినియంది నేను అసలు ప్రిఫర్ చేయనండి. అల్యూమినియం దాంట్లో పెట్టుకోబోకండి, ఎందుకంటే చాలాసేపు ఉడుకుతుంది కదా, ఎంతో కొంత అల్యూమినియంలో ఉన్న మురికో లేకపోతే అల్యూమినియం తాలూకు లక్షణాలు ఫుడ్ తీసుకునే అవకాశం ఉంది. అందుకని స్టీల్ దాన్ని ట్రై చేయండి, ఇది చాలా మంచిది. మనం ఏర్పరచి చేసి పెట్టుకున్న చింతపులుసుని మూకుడులో పోసేద్దాం. ఇందులో ఏంటంటే పీచులు అవి రాకుండా, ఏసెలు రాకుండా శుభ్రంగా తీసి పక్కన పెట్టుకోండి. ఈ పులుసు మెల్లిగా వేడెక్కే లోపల ఇంచుమించు ఒక 50 ml 25 to 50 ml నూనె వేసేద్దాము. నూనెలో ఉడికిన పండు ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, బాగుంటుంది కూడా. ప్లిఫర్ బుర్లీ అంటే మీరు వంట చేసుకునే నూనె ఏదైతే అదే చూసుకోండి, కానీ నా చాయిస్ అయితే మాత్రం నువ్వుల నూనెనండి, అదే బాగుంటుంది కూడా. అంటే ఈ పులిహోరలకి వాటికి సన్ఫ్లవర్ ఆయిల్ కంటే పప్పు నూనె కానీ నువ్వుల నూనె కానీ వేస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది, వాసన బాగుంటుంది. దీంట్లో ఏం చేద్దామంటే శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్న పచ్చిమిర్చి ఓ పట్టెడు, ఒక 20 కాయలు అనుకోండి అటు ఇటుగా, వీటిని ఒక ఘాటు పెట్టి వేస్తానండి నేను. అంటే కొంచెం చీరేసి వేస్తే ఏంటంటే ఈ కారము కొంచెం దిగుతుంది, మిరపకాయ లోపల కంటా ఉడుకుతుంది అన్నమాట. కొద్దిగా చిన్న స్లిట్ పెట్టి వేసేస్తే సరిపోతుంది. మనం ఊరు మిరపకాయలకి స్లిట్ చేస్తాం చూడండి, అట్లా మధ్యలో చీల్తాం కదా, చీర్తాం, అట్లా కూడా చీరి వేసేసేయచ్చు. ఒక 15-20 కాయలు వేయచ్చండి 1/4 కిలో చింతపండుకి. కాయలు మరీ పెద్ద పెద్ద కాయలు అయితే కొంచెం చిన్న ముక్క చేసుకోండి, ముక్కలు చేయకుండా ఇలా ఉంచితే బాగుంటుంది. తీసి పక్కన పెట్టేసేయచ్చు, కారం ఎలాగో వచ్చేస్తుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసేయండి. ఇందులో ఉప్పు సరిపడా, ఇంచుమించు రాళ్ల ఉప్పు వేసుకోవచ్చండి, ఒక గుప్పెడు ఉప్పు ఈజీగా పడుతుంది. ఇంకా కొంచెం వేసినా పర్వాలా, మీకు గ్రాముల్లో లెక్క చెప్పాలంటే ఒక 50 to 60 grams ఉప్పు సరిపోతుంది. తర్వాత కొంచెం బెల్లం వేద్దాము. ఈ బెల్లం ఎందుకంటే చింతపండులో బెల్లం వేయమండి, మేము పులిహోరలో ఉంటే ట్రై చేసి చూడండి. చింతపండు పిచ్చి కోరుగా లేకుండా మంచి రుచిగా వస్తుంది, అతి పులుపుగా ఉండదు. కానీ అలవాటు లేని వాళ్ళకి తీపి తెలుస్తుందేమోనన్న అనుమానం ఉంటుందేమో, మీకు డెఫినెట్గా తీపి తెలియదండి. కానీ ఇక చింతపండులో ఉన్న దోష గుణాన్ని పోగొడుతుంది. అది కరివేపాకు కూడా వేద్దాము కొంచెము. ఇవన్నీ ఉడికిపోతాయి కదా, వీటి సారం పులుసులోకి దిగి ఇంకొంచెం హెల్దీగా కూడా అవుతుంది. 2-3 రెబ్బల కరివేపాకు వేసేయండి. తర్వాత దీన్ని పొయ్యి మీద వదిలిపెట్టేయండి. పక్కన పాలు
పెరుగు అలాంటివి పెట్టకండి. ఇది ఇంకొక నిమిషం పోతే చిట చిట అని ఉడుకుతుంది, పక్కన వాటి మీద చిందులు పడుతూ ఉంటాయి, స్టవ్ మీద వదిలేయండి. చిక్కగా అయిపోవాలి. ఇప్పుడు మనం నేను తీసింది చిక్కగా తీసేనా, ఇంకా కొంచెం అన్నమాట నూనెలో ఉడికిపోయి మనం వేసిన నూనెంతా బయటకు వచ్చేసేయాలి. మొత్తం మనం వేసిన నూనెంతా ఇది ఎలా వదిలిపెడుతుందో చూడండి. ఎంత చిక్కగా అయితే అంత ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. చూడండి మంచి కలర్ కూడా మారింది. మన చింతపండు కొంచెం ముదురు రంగు అయితే ఇది నల్లగా వస్తుంది. మనది ఎర్రది మంచి రెడ్గా ఉన్న చింతపండు అయితే ఇలాగా ఆయిల్ మొత్తం వదిలిపెట్టేస్తుంది. ఈ మిరపకాయలు కూడా అన్నీ చక్కగా కలర్ మారిపోయినాయి చూడండి. దీన్ని ఎంతసేపు వీలైతే అంతసేపు పొయ్యి మీద వదిలిపెట్టేసేయండి. దించి పక్కన పెట్టేసుకోవటమే. దీనికి ఏం లేదు, దీన్ని ఫ్రిడ్జ్ చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో ఒక ఎయిర్టైట్ డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. 6 మంత్స్ పాటు హ్యాపీగా నిల్వ ఉంటుంది. మన దగ్గర రెడీగా ఉన్న పులిహోర పేస్ట్ ఉంటే సింపుల్ తిరగమాత వేసేసుకుని మనం పులిహోర కలిపేసుకోవచ్చు. అది కూడా ఒకసారి చేద్దాం. మామూలు మనం ఏ మూకుడు కావాలంటే అది పెట్టుకోండి. ఇదేంటంటే ఒట్టి తాలింపు కాకుండా మనం చింతగుజ్జుని ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఆ పేస్ట్ని దాన్ని కూడా ఒకసారి నూనెలో వేసి వేయిస్తే బాగుంటుంది. చివరికి వేసుకోవచ్చు మెంతులు, అవి అలవాటు ఉంటే వేసుకోండి. అల్లం వేసుకోవచ్చు, మెంతులు వేయచ్చు. మెంతులు కొంచెం నేను 4 గింజలు వేస్తాను. అల్లం వేసుకోవచ్చు, కొంచెం ఆవు పెట్టుకోవచ్చు. ఆ వ్యవహారాలన్నీ ఉన్నప్పుడు పేస్ట్ లోపల నుంచి తీసి కలుపుకోవటం సులువు. కాస్త శనగపప్పు, మినపప్పు, తర్వాత మన పులిహోరకి సరిపడా పల్లీలు, ఆవాలు, జీడిపప్పులు వేయదలుచుకుంటే అవి కూడా వేసేయండి. ఓ 4 ఎండుమిర్చి, ఓ 2 పచ్చిమిర్చి. ఈ మనం పులిహోర పులుసులో పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఇది జస్ట్ కలర్ఫుల్గా అందంగా ఉండటం కోసం కొంచెం ఇంగువ, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి, చింతపండు పులుసు మనం ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా అది మన అన్నానికి సరిపడా తీసుకుని వేసేసుకోండి. దీన్ని బాగా ఉడికించాల్సిన పని ఏం లేదండి, కొద్దిగా ఒక్కసారి, ఎందుకంటే మనం ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీస్తాం కాబట్టి. ఒక చిటికెడు పసుపు, ఆల్రెడీ పసుపు ఉంది అందుకని కొంచెమే వేస్తున్నాను. అన్నంలో వేసేద్దాం. చక్కగా కలిపేసుకోవటమే. ఒకవేళ ఉప్పు అవసరము అని అనిపిస్తే ఒక చిటికెడు చివరికి వేసుకుందాము. ఈవెన్గా కలిపేసుకోవటము, అవసరం అనుకుంటే ఒక చిటికెడు ఉప్పు సరి చేసుకుని వడ్డించేయటమే. పులిహోర పులుసుతోటి పులిహోర చేసుకోవటం చాలా ఈజీ. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు చేసి పెట్టుకుంటే 6 నెలల పాటు ఉంచుకోవచ్చు. అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి అవసరం లేదనుకుంటే, బయట ఉన్న పిల్లలు, స్టూడెంట్స్గా ఉన్నవాళ్ళు, తర్వాత కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు, వీళ్ళకి చాలా సహాయంగా ఉంటుందండి. ప్రయత్నం చేసి చూడండి.